Namaste learners, welcome to Vyoma Daily and Vyoma.net and also welcome to Vyoma Daily Current Affairs course. ఈ క్లాస్లో మనం డిసెంబర్ 1వ తేదీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఈ వేమా డైలీ కరెంట్ అఫైర్స్ క్లాసెస్ని కనుక మీరు ప్రతిరోజు పొందాలంటే తప్పకుండా వేమా డైలీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక మీకు ఇలా పక్కనే ఒక బెల్ ఐకాన్ రావడం జరుగుతుంది. సో ఈ బెల్ ఐకాన్ మీద కనుక మీరు క్లిక్ చేసినట్లయితే ప్రతిసారి మేము కొత్త క్లాసెస్ అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. కాబట్టి తప్పకుండా వేమా డైలీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అదేవిధంగా ఈ డైలీ కరెంట్ అఫైర్స్ క్లాసెస్తో పాటుగా మేము ఈ డైలీ కరెంట్ అఫైర్స్ నోట్స్ కూడా మీకు ప్రతిరోజు ఫ్రీగా పీడిఎఫ్ ఫార్మెట్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి దానికి సంబంధించిన లింక్ కూడా మేము ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాం. ఆ లింక్ క్లిక్ చేసి మీరు ఈ ప్రతిరోజు డైలీ కరెంట్ అఫైర్స్ నోట్స్ కూడా ఫ్రీగా పీడిఎఫ్ ఫార్మెట్లో డౌన్లోడ్ చేసుకొని చదువుకోవచ్చు. అదేవిధంగా మీరు vyoma.net వెబ్సైట్ కనుక వెళ్ళినట్టయితే అక్కడ కూడా మేము ఈ డైలీ కరెంట్ అఫైర్స్ ఎప్పటికప్పుడు అప్డేట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ vyoma.net వెబ్సైట్ నుంచి కూడా మీరు ఈ డైలీ కరెంట్ అఫైర్స్ ఫాలో అవ్వచ్చు. అదేవిధంగా మనం చూసినట్టయితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించిన నోటిఫికేషన్లు రిలీజ్ అయినాయి. కాబట్టి దీనికి సంబంధించి మీకు ఆన్లైన్ ఎగ్జామ్స్ వ్యోమా కండక్ట్ చేయడం జరుగుతుంది. దీంట్లో మీకు 10 గ్రాండ్ టెస్ట్లు, 13 చాప్టర్ వైజ్ టెస్ట్లు అందుబాటులో ఉంటాయి. దీనికి సంబంధించి రిజిస్ట్రేషన్కి సంబంధించిన లింక్ కూడా మేము ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాం. కాబట్టి ఆ లింక్ క్లిక్ చేసి తప్పకుండా ఈ ఏపీఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించిన ఈ ఆన్లైన్ ఎగ్జామ్స్ని కనుక మీరు అటెంప్ట్ చేసినట్లయితే ఈ ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్స్లో మీకు తప్పకుండా మంచి ఫలితాలు సాధించడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా దీనికి సంబంధించి మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా సరే మేము ఇక్కడ మొబైల్ నెంబర్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. కాబట్టి వీటికి కనుక మీరు కాల్ చేసినట్లయితే మీ డౌట్స్ మొత్తం కూడా క్లారిఫై చేయడం జరుగుతుంది. దీంట్లో మీకు 10 గ్రాండ్ టెస్ట్లు ఉంటాయి, అదేవిధంగా 13 చాప్టర్ వైజ్ టెస్ట్లు ఉంటాయి. దీనికి సంబంధించిన కీ కానీ ఎక్స్ప్లెనేషన్ కానీ ఇది మొత్తం కూడా మీకు అక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇవి చాలా ఇంపార్టెంట్ టెస్ట్లు, తప్పకుండా వీటికి రిజిస్టర్ అయ్యి మీరు ఎగ్జామ్స్ రాసినట్లయితే ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్స్లో మీరు మంచి ఫలితాలు సాధించడానికి అవకాశం ఉంటుంది. సో ఈరోజు కరెంట్ అఫైర్స్ చూసినట్లయితే మొదటిది ఓల్గా ఆర్చరీ అకాడమీ కోచ్ చెరుకూరి సత్యనారాయణ ఇండియా బుక్ ఆఫ్ రికార్డు, ఏషియా బుక్ ఆఫ్ రికార్డు, వరల్డ్ యూనియన్ బుక్స్లో చోటు సంపాదించుకున్నారు. ఓల్గా ఆర్చరీ అకాడమీ యొక్క కోచ్ చెరుకూరి సత్యనారాయణ, ఇతనిని జై ఆంధ్ర సత్యం అని కూడా పిలుస్తారు. ఇతను లేటెస్ట్గా మనం చూసినట్లయితే యోగా ముద్రా విన్యాసం చేయడం ద్వారా ఈ ఓల్గా ఆర్చరీ అకాడమీ యొక్క కోచ్ అయిన చెరుకూరి సత్యనారాయణ ఇండియా బుక్ ఆఫ్ రికార్డుని, ఏషియా బుక్ ఆఫ్ రికార్డులో, అదేవిధంగా వరల్డ్ యూనియన్ బుక్స్లో కూడా చోటు సంపాదించుకోవడం జరిగింది. ఈ యోగా ముద్ర విన్యాసం వచ్చేసి విజయవాడలోని ఓల్గా ఆర్చరీ అకాడమీలో నవంబర్ 29వ తేదీన జరిగింది. దీంట్లో సత్యనారాయణ వచ్చేసి యోగా ముద్ర కూడిన 4 రకాల హస్తకదలికల విన్యాసాలు చేసి ఈ రికార్డు నెలకొల్పడం జరిగింది. దీంతో ఇతను ఇండియా బుక్ ఆఫ్ రికార్డుని, ఏషియా బుక్ ఆఫ్ రికార్డులో, అదేవిధంగా వరల్డ్ యూనియన్ బుక్స్లో చోటు సంపాదించుకోవడం జరిగింది. ఇతను వచ్చేసి ఓల్గా ఆర్చరీ అకాడమీ యొక్క కోచ్. ఇతని పేరు చెరుకూరి సత్యనారాయణ. ఇతనిని జై ఆంధ్ర సత్యం అని కూడా పిలుస్తారు. నెక్స్ట్ వచ్చేసి నార్వేకి చెందిన చెస్ క్రీడాకారుడు మ్యాగ్నస్ కార్లసన్కు ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ టైటిల్ లభించింది. ఇది 4వసారి ఈ ప్రపంచ చెస్ టైటిల్ ఛాంపియన్షిప్ను ఇతను దక్కించుకోవడం. ఇంతకుముందు మనం చూసినట్లయితే 2013 సంవత్సరంలో, 2014, 2015వ సంవత్సరాల్లో కూడా ఈ ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ టైటిల్ని ఇతను దక్కించుకున్నాడు. ఇప్పుడు 4వసారి లేటెస్ట్గా ఈ లండన్లో నవంబర్ 29వ తేదీన జరిగిన ఫైనల్లో వచ్చేసి ఇతను అమెరికాకి చెందిన ఫాబియానో కరువానా మీద విజయం సాధించి 4వసారి ఈ ప్రపంచ చెస్ ఛాంపియన్ టైటిల్ని సొంతం చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి అమెరికా మాజీ అధ్యక్షుడు జార్జ్ హెచ్డబ్ల్యూ బుష్ కన్నుమూశారు. అమెరికా యొక్క మాజీ అధ్యక్షుడైన జార్జ్ హెచ్డబ్ల్యూ బుష్ లేటెస్ట్గా మరణించడం జరిగింది. ఇతను అమెరికా దేశానికి 41వ అధ్యక్షుడిగా పనిచేశారు. నెక్స్ట్ వచ్చేసి మనం చూసినట్లయితే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా యొక్క రాజధాని వాషింగ్టన్ డీసీ, అదేవిధంగా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా యొక్క కరెన్సీ వచ్చేసి యునైటెడ్ స్టేట్స్ డాలర్. యుఎస్ యొక్క ప్రస్తుత ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్, ఇతను అమెరికాకి 45వ ప్రెసిడెంట్ ప్రస్తుతం. అదేవిధంగా అమెరికా యొక్క ప్రస్తుత వైస్ ప్రెసిడెంట్ వచ్చేసి మైక్ పెన్స్. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఉన్న సుప్రీంకోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తి ప్రస్తుతం జాన్ రాబర్ట్స్. సో ఇది అమెరికా. నెక్స్ట్ వచ్చేసి ఆర్థిక నేరగాళ్లపై 9 పాయింట్ల అజెండాను G20 సదస్సులో ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి మోడీ. సో మనం ప్రస్తుతం చూసినట్లయితే ఈ 2018 G20 సదస్సు అర్జెంటీనా యొక్క రాజధాని అయిన బ్యూనస్ ఎయిర్స్లో జరుగుతుంది. దీంట్లో ఈ ఆర్థిక నేరగాళ్ళు అంటే విజయ్ మాల్యా కానీ, నీరవ్ మోడీ కానీ ఇలాంటి వాళ్ళు, అంటే బ్యాంకుల దగ్గర అప్పులు తీసుకొని వాటిని కట్టకుండా పక్క దేశాలకి పారిపోయిన వాళ్ళు, సో ఇలాంటి వాళ్ళ మీద ఆర్థిక నేరగాళ్లపైన మొత్తం 9 పాయింట్ల అజెండాని ప్రిపేర్ చేసి నరేంద్ర మోడీ ఈ G20 సదస్సులో ప్రవేశపెట్టడం జరిగింది.
అదేవిధంగా దీంతోపాటుగా ఈ దేశాలు ఏదైతే ఉన్నాయో అన్ని దేశాల మధ్య పరస్పర సహకారం అందించుకునేందుకోసంగా ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ను కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి మోదీ ఈ G20 సదస్సులో సూచించారు. ఈ G20 సదస్సులో మన దేశ ప్రధాని అయిన నరేంద్ర మోదీతో పాటు అమెరికా అధ్యక్షుడైన డొనాల్డ్ ట్రంప్, అదేవిధంగా జపాన్ ప్రధాని అయిన షింజో అబే, చైనా యొక్క అధ్యక్షుడైన జిన్పింగు, అదేవిధంగా రష్యా అధ్యక్షుడు పుతిను, బ్రెజిల్, దక్షిణాఫ్రికా యొక్క అధ్యక్షులు కూడా దీంట్లో హాజరవ్వడం జరిగింది. 9 పాయింట్ల అజెండా, చాలా ఇంపార్టెంట్, 9 పాయింట్ల అజెండా. ఆర్థిక నేరగాళ్లపై G20 సదస్సు 2018లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎన్ని పాయింట్ల అజెండాని ప్రవేశపెట్టారు? 9 పాయింట్ల అజెండా. నెక్స్ట్ వచ్చేసి కృష్ణా జిల్లాకు అగ్రస్థానం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లాకి అగ్రస్థానం దక్కింది. ఈ ప్రభుత్వ పథకాల లక్ష్యాల సాధనలో వచ్చేసి తూర్పుగోదావరి గ్రాస్ డిస్ట్రిక్ డొమెస్టిక్ ప్రొడక్టు, అదేవిధంగా వృద్ధి రేట్లో వచ్చేసి పశ్చిమ గోదావరి జిల్లా, ఈ రెండు కూడా అగ్రస్థానంలో నిలిచినాయి. అదేవిధంగా ఈ ప్రభుత్వ శాఖలు ఏవైతే ఉన్నాయో ఈ ప్రభుత్వ శాఖల్లో లక్ష్య సాధనలో లక్ష్య ఛేదనలో వచ్చేసి జలవనరుల శాఖ వచ్చేసి అగ్రస్థానంలో నిలిచింది. ప్రభుత్వ పథకాల లక్ష్య సాధనలో తూర్పుగోదావరి జిల్లా, అదేవిధంగా గ్రాస్ డిస్ట్రిక్ డొమెస్టిక్ ప్రొడక్ట్ వృద్ధి రేట్లో వచ్చేసి పశ్చిమ గోదావరి జిల్లా, అదేవిధంగా ప్రభుత్వ శాఖల్లో లక్ష్య చేతనలో వచ్చేసి జలవనరుల శాఖ అగ్రస్థానాల్లో నిలిచాయి. అదేవిధంగా రంగాల వారీగా జిల్లాల పనితీరు ఆధారంగా ఇచ్చిన ఈ ర్యాంకుల్లో అన్ని విభాగాలు కలిపి చూసినట్టయితే మనం కృష్ణా జిల్లా ప్రథమ స్థానంలో నిలిచింది. అదేవిధంగా పురపాలక శాఖ వచ్చేసి చివరి నుండి 2వ స్థానంలో నిలిచింది, క్రీడల శాఖ మాత్రం ఆఖరి స్థానంలో నిలిచినాయి. సో వీటికి సంబంధించిన ర్యాంక్స్ లేటెస్ట్గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రిలీజ్ చేయడం జరిగింది. సో ఇక్కడ మనం ఇక్కడ చూసినట్టయితే భౌతిక లక్ష్యాల సాధనలో జిల్లాల వారీగా ఇక్కడ ఏ విభాగం అని, అదేవిధంగా బి విభాగం అని చెప్పేసి 2 విభాగాలుగా విభజించి ఒక్కొక్క విభాగంలో కొన్ని డిస్ట్రిక్ట్స్ని పెట్టి వాటికి సాధించిన లక్ష్యాల శాతాన్ని వాళ్ళు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ జిల్లాల వారీగా చూసినట్టయితే ఈ GDP వృద్ధి రేటు, అదేవిధంగా సగటు వృద్ధి రేటు, వాటన్నింటినీ కూడా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ తలసరి ఆదాయం జాతీయ తలసరి ఆదాయం కంటే 25.9% అధికంగా ఈ సంవత్సరం నమోదైంది. సో దీన్ని మనం చూసినట్లయితే ఈ కృష్ణా జిల్లా వచ్చేసి మొదటి స్థానంలో నిలిచింది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, అదేవిధంగా శ్రీకాకుళం జిల్లా వచ్చేసి చివరి స్థానంలో నిలిచింది. 2014-15 సంవత్సరాలు కనుక చూసినట్లయితే ఈ జాతీయ సరాసరి కంటే కూడా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క తలసరి ఆదాయం 8.4% అధికంగా నమోదవడం జరిగింది. కానీ ఇప్పుడు 2017-18 సంవత్సరాలకు వచ్చేసరికి ఇది అత్యధికంగా 25.9% పెరగడం జరిగింది. వ్యవసాయ, అదేవిధంగా వ్యవసాయం యొక్క అనుబంధ రంగాలు, వీటిల్లో ఈ తలసరి ఆదాయం వచ్చేసి అనంతపురం జిల్లాలో 58,300 రూపాయలు, అదేవిధంగా కర్నూలులో వచ్చేసి 59,700 రూపాయలు, అత్యధికంగా చిత్తూరు జిల్లాలో వచ్చేసి 89,000గా నమోదవడం జరిగింది. సో ఇక్కడ దీనికి సంబంధించి జిల్లాల వారీగా తలసరి ఆదాయం 2014-15 సంవత్సరం నుంచి 2017-18 సంవత్సరం వరకు జిల్లాల వారీగా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో మనం మొత్తంగా చూసినట్లయితే ఈ రాష్ట్ర సగటు వచ్చేసి ప్రస్తుతం 2017-18 సంవత్సరాల్లో 142,054 కోట్లు, అదేవిధంగా జాతీయ సగటు ఆదాయం వచ్చేసి 112,835 కోట్లు. రాష్ట్ర సగటు వచ్చేసి 142,055 రూపాయలు, అదేవిధంగా జాతీయ సగటు వచ్చేసి 112,835 రూపాయలు. సో ఇది ఈ విధంగా జిల్లాల వారీగా తలసరి ఆదాయం. ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రస్తుత గవర్నర్ వచ్చేసి ఈఎస్ఎల్ నరసింహన్, ఇతను వచ్చేసి తెలంగాణ రాష్ట్రానికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రస్తుతం ముఖ్యమంత్రి గవర్నర్గా వ్యవహరిస్తున్నారు. అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ముఖ్యమైన జాతీయ ఉద్యానవనాలు వచ్చేసి శ్రీ వెంకటేశ్వర నేషనల్ పార్కు, రాజీవ్ గాంధీ నేషనల్ పార్కు, అదేవిధంగా పాపికొండ నేషనల్ పార్క్. నెక్స్ట్ వచ్చేసి జాతీయ షూటింగ్లో నోరియాకు స్వర్ణం దక్కించుకున్నాడు. నోరియా వచ్చేసి జాతీయ షూటింగ్లో లేటెస్ట్గా స్వర్ణం దక్కించుకోవడం జరిగింది. 30 నవంబర్ 2018 జైపూర్లో జరిగిన క్లే పీజియన్ స్కిట్ వెటరన్ పురుషుల వ్యక్తిగత విభాగంలో నోరియా స్వర్ణ పథకం సాధించడం జరిగింది. అదేవిధంగా దీంట్లో వచ్చేసి తమిళనాడు రాష్ట్రానికి చెందిన రాజగోపాల్ వచ్చేసి రజత పథకాన్ని, అదేవిధంగా కర్ణాటక రాష్ట్రానికి చెందిన నవ్యసాచి వచ్చేసి కాంస్య పథకాన్ని అందుకున్నారు. అదేవిధంగా మనం చూసినట్లయితే ఈ కేరళలో జరుగుతున్న స్మాల్ బోర్ రైఫిల్ పిస్టోల్ జాతీయ ఛాంపియన్షిప్లో వచ్చేసి తెలంగాణ జట్టు రజతాన్ని సాధించడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి అంగన్వాడీ కేంద్రాలకి రామ్ ఇన్ఫో మార్స్ ప్రాజెక్టు ప్రారంభించడం జరిగింది. ఈ ప్రాజెక్టు పేరు
మార్స్. ఇది రామ్ ఇన్ఫో ప్రారంభించింది. ఈ రామ్ ఇన్ఫో అనేది ఈ గవర్నెన్స్ ప్రాజెక్టులు అధికంగా చేపట్టే ఒక సంస్థ. ఇది హైదరాబాద్కి చెందిన సంస్థ. ఈ రామ్ ఇన్ఫో లిమిటెడ్ వచ్చేసి ఈ పిల్లల్లో ఈ పౌష్టికాహార లోపాన్ని పసిగట్టేందు కోసంగా ఒక అనువైన సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయడం జరిగింది. ఆ పరిజ్ఞానం, ఆ ప్రాజెక్ట్ పేరు వచ్చేసి మార్స్. ఈ మార్స్ అనే ప్రాజెక్టు పేరుతో దీన్ని దేశవ్యాప్తంగా ప్రతి ఒక్క రాష్ట్రంలో కూడా అమల్లోకి తీసుకురావాలని చెప్పేసి ఈ రామ్ ఇన్ఫో ప్రస్తుతం ప్రయత్నాలు చేస్తుంది. సో దీనిలో భాగంగానే తెలంగాణ రాష్ట్రంలో భూపాలపల్లి పరిధిలోని అంగన్వాడీ కేంద్రాల్లో ఈ పైలట్ ప్రాజెక్టు కింద దీన్ని అమలు చేస్తుంది ప్రస్తుతం. అదేవిధంగా త్వరలో వచ్చేసి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా 5,000 అంగన్వాడీ కేంద్రాల్లో దీన్ని అమల్లోకి తీసుకురాబోతున్నామని చెప్పేసి రామ్ ఇన్ఫో యొక్క MD అయిన ఎల్ శ్రీనాథ్ రెడ్డి తెలపడం జరిగింది. దీంట్లో వీళ్ళు ఏం చేస్తారంటే ఈ అంగన్వాడీ కేంద్రాల దగ్గర ఈ ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీని దీనిలో అమర్చారు. కాబట్టి ఈ అంగన్వాడీ కేంద్రాల పరిధిలో ఈ పిల్లలు ఎవరైతే ఉంటారో ఆ పిల్లల యొక్క శారీరక ఆరోగ్య పరిస్థితుల్ని వాళ్ళు ఈ వాళ్ళ యొక్క ముఖం ఈ ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీ ఆధారంగా విశ్లేషించి ఈ ప్రాజెక్టుకి దాంట్లో వాళ్ళ యొక్క ఆరోగ్య పరిస్థితులు, అదేవిధంగా పిల్లల యొక్క శారీరక పరిస్థితులు, స్థితిగతులు వీటన్నిటిని కూడా ఈ ప్రాజెక్టు ద్వారా తెలపడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మరియు యుఎస్ ఎయిర్ ఫోర్స్ మధ్య సంయుక్త వైమానిక దళ అభ్యాసం కోప్ ఇండియా 2019. కోప్ ఇండియా 2019 సంయుక్త వైమానిక దళ అభ్యాసం ఈ క్రింది వాణిలో ఏ దేశాల మధ్య జరుగుతుంది? ఇండియన్ ఎయిర్ ఫోర్సు మరియు యుఎస్ ఎయిర్ ఫోర్స్. చాలా ఇంపార్టెంట్ ఇది. అదేవిధంగా ఈ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మరియు యుఎస్ ఎయిర్ ఫోర్స్ మధ్య ఈ సంయుక్త వైమానిక దళ అభ్యాసం కోప్ ఇండియా 2019 దీని పేరు. ఇది డిసెంబర్ 3 నుంచి 14 తేదీ వరకు ఈ పశ్చిమ బెంగాల్లో జరుగుతుంది. ఈ 2 వైమానిక స్థావరాల వద్ద ఇది జరగబోతుంది. దీంట్లో ఈ పశ్చిమ బెంగాల్లోని ఎయిర్ స్టేషన్ కలయకుండా, అదేవిధంగా ఎయిర్ స్టేషన్ అర్జన్ సింగ్లలో ఈ పానగర్హా ఎయిర్బేస్లో ఇది డిసెంబర్ 3 నుంచి డిసెంబర్ 14 వరకు కూడా జరుగుతుంది. సో ఈ కోప్ ఇండియా మనకి దీని మీద క్వశ్చన్ అడిగేదానికి అవకాశం ఉండేది. ఎందుకంటే ఇది ఆఖరిగా మనం చూసినట్లయితే 2010 ఇండియాకి ఇండియా ఎయిర్ ఫోర్సు, అదేవిధంగా యుఎస్ ఎయిర్ ఫోర్సు ఈ రెండింటి మధ్య జరిగింది. ఆ తర్వాత మరలా ఇప్పుడు 8 విరామం తర్వాత ఇప్పుడు 2018 ఇది డిసెంబర్ 3 నుంచి డిసెంబర్ 14 వరకు ఇది జరుగుతుంది. కాబట్టి దీని మీద మనల్ని క్వశ్చన్ అడిగేదానికి అవకాశం ఉంటుంది. ఇది పశ్చిమ బెంగాల్లో జరుగుతుంది కోప్ ఇండియా 2019. అదేవిధంగా మనం చూసినట్లయితే ఈ భారత వైమానిక దళం యొక్క ప్రస్తుత చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్ ఎవరు? ఎయిర్ మార్షల్ బీరేందర్ సింగ్ ధనోవా. చాలా ఇంపార్టెంట్, చీఫ్ ఆఫ్ ఎయిర్ మార్షల్ బీరేందర్ సింగ్ ధనోవా. వైస్ ఆఫ్ ఎయిర్ మార్షల్ వచ్చేసి సిరీస్ బబన్ దేవ్. అదేవిధంగా మనం ప్రతి సంవత్సరం కూడా డిసెంబర్ 8 ఎయిర్ ఫోర్స్ దినోత్సవాన్ని జరుపుకుంటాం. ఎయిర్ ఫోర్స్ దినోత్సవం ఇప్పుడు డిసెంబర్ 8. నెక్స్ట్ వచ్చేసి 2050 నాటికి మొదటి కార్బన్ తటస్థ ఆర్థిక వ్యవస్థగా మారేందుకు యూరోపియన్ యూనియన్ లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. కాబట్టి ఈ ఆర్థిక వ్యవస్థ మనం డెవలప్ అయ్యే కొద్దీ మనం పొల్యూషన్ అనేది ఎక్కువవుతూ ఉంటుంది. కాబట్టి ఈ విధంగా పొల్యూషన్ని తగ్గించి ఆ తటస్థ ఆర్థిక వ్యవస్థగా మారేందుకోసంగా యూరోపియన్ యూనియన్ 2050 లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. 2050 నాటికి ఈ పర్యావరణ తటస్థను సాధించడంలో యూరోపియన్ యూనియన్ కమిషన్ మొదటిసారిగా ఇప్పుడు దృష్టి పెట్టింది. యూరోపియన్ యూనియన్ యొక్క శీతోష్ణ స్థితి ముఖ్య అధికారి మిగ్వెల్ అరియాస్ కనెట్. సో దీని మీద మనల్ని క్వశ్చన్ ఎలా అడుగుతారంటే ఇది ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ఈ విధంగా ఈ తటస్థ ఆర్థిక వ్యవస్థగా మారేందుకు లక్ష్యంగా పెట్టుకుంది యూరోపియన్ యూనియన్ మాత్రమే. కాబట్టి దీని మీద మనల్ని క్వశ్చన్ అడిగేదానికి అవకాశం ఉంటుంది. ప్రపంచంలో మొదటి కార్బన్ తటస్థ ఆర్థిక వ్యవస్థగా మారేందుకు యూరోపియన్ యూనియన్ ఈ క్రింది వాణిలో ఏ సంవత్సరాన్ని లక్ష్యంగా పెట్టుకుంది? 2050. అదేవిధంగా యూరోపియన్ యూనియన్, అదేవిధంగా 2050, ఇవి రెండు కూడా మనకి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి రీసెర్చ్ యాక్టివిటీస్ మరియు పాలసీ ఫార్ములేషన్ కొరకు DAIC మరియు JNU ఒప్పందం కుదుర్చుకున్నాయి. సోషల్ ఎకనామిక్ ట్రాన్స్ఫర్మేషను మరియు సస్టైనబుల్ డెవలప్మెంట్లో ఈ పరిశోధన కార్యకలాపాల కోసం, అదేవిధంగా విధాన రూపకల్పనకి వీలు కల్పించడం కోసంగా, వాటిని అభివృద్ధి చేసేందుకు కోసంగా డాక్టర్ అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్ 15వ జనపద్ న్యూఢిల్లీ మరియు ఈ న్యూఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ ఈ ఒప్పందం మీద సంతకం చేయడం జరిగింది. ఈ ఒప్పందం మీద వచ్చేసి ఈ జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ యొక్క వైస్ ఛాన్సలర్ అయిన ప్రొఫెసర్ జగదీష్ కుమారు, అదేవిధంగా మనం చూసినట్లయితే డాక్టర్ అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్ యొక్క డైరెక్టర్ అయిన శ్రీ అతుల్ దేవ్ శర్మ, వీళ్ళిద్దరూ కూడా కేంద్ర సాంఘిక న్యాయం మరియు సాధికారిత మంత్రి శ్రీ తవార్చంద్ గెహ్లాట్ ఆధ్వర్యంలో దీని మీద సంతకాలు చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి అభినవ్ బింద్రా ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ ఫెడరేషన్ చేత షూటింగ్ యొక్క అత్యధిక గౌరవానికి ఎంపికయ్యారు.
సో ఈ అత్యధిక గౌరవం దీని పేరు వచ్చేసి బ్లూ క్రాస్. ఈ అభినవ్ బింద్రా వచ్చేసి 2010 నుంచి 2014 వరకు ఈ ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ ఫెడరేషన్ అథ్లెటిక్స్ కమిటీలో సభ్యుడిగా ఉన్నారు. అదేవిధంగా 2014 నుంచి 2018 వరకు కూడా ఇతను ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ ఫెడరేషన్ యొక్క చైర్మన్గా కూడా ఉన్నారు. అభినవ్ బింద్రా ఈ ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ ఫెడరేషన్ యొక్క అత్యున్నత పురస్కారం బ్లూ క్రాస్తో ఇప్పుడు సత్కరించబడడం జరిగింది. ఈ బ్లూ క్రాస్ పురస్కారాన్ని ఇంతకుముందు గ్రహించిన వ్యక్తి వచ్చేసి అమెరికన్ షూటర్ అయిన కింబర్లే రోడ్ ఇప్పుడు ఈ 2018 ఈ పురస్కారాన్ని మన దేశ అభినవ్ బింద్రాకి ఇవ్వడం జరిగింది. ఈ పురస్కారం పేరు బ్లూ క్రాస్. ఈ అభినవ్ బింద్రా వచ్చేసి 2008 ఈ బీజింగ్లో జరిగిన ఒలింపిక్స్లో వచ్చేసి 10 మీటర్ల ఎయిర్ రైఫిల్లో ఇతను స్వర్ణాన్ని గెలుచుకోవడం జరిగింది. ఈ విధంగా ఒలింపిక్స్లో మన భారతదేశంలో ఇప్పటి వరకు స్వర్ణాన్ని గెలుచుకున్న వాళ్ళలో ఇతను మొట్టమొదటి వ్యక్తి, అదేవిధంగా ఒకే వ్యక్తిగా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం డిసెంబర్ 1. మనం ప్రతి సంవత్సరం కూడా డిసెంబర్ 1 ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవంగా జరుపుకుంటున్నాం. సో ఈ ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని 1988 నుంచి కూడా మనం ప్రతి సంవత్సరం డిసెంబర్ 1 జరుపుకుంటున్నాం. కాబట్టి దీనికి ప్రతి సంవత్సరం కూడా ఒక థీమ్ అనేది వాళ్ళు నిర్ణయించడం జరుగుతుంది. కాబట్టి 2018 యొక్క ఈ ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం యొక్క థీమ్ వచ్చేసి నో యువర్ స్టేటస్. 2018 యొక్క ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం యొక్క థీము నో యువర్ స్టేటస్. ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? డిసెంబర్ 1. సో ఇవి ఈరోజు కరెంట్ అఫైర్స్. తప్పకుండా వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి. అదేవిధంగా ఈ వీడియోని తప్పకుండా మీరు చూసిన తర్వాత మీ సోషల్ మీడియా సైట్స్లో, ఫేస్బుక్లో కానీ, వాట్సాప్లో కానీ, ట్విట్టర్లో కానీ లేదా ఇతర సోషల్ మీడియా సైట్స్లో కానీ తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ.